నమస్తే వెల్కమ్ టు ఇంటర్వ్యూ టైంని బట్టి పరిస్థితిని బట్టి కొన్ని విషయాలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కానీ తెలంగాణ విషయంలో రాష్ట్రం రాకముందు రాష్ట్రం వచ్చాక ఒకే అభిప్రాయంతో ఉన్నారు ప్రొఫెసర్ కంచాయిలయ్య జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సామాజిక మేధావి స్వరాష్ట్రంపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఆయన విమర్శలు వెనుకున్నటువంటి ఆవేదన ఆలోచన అభిప్రాయాలు ఏంటో ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం సార్ నమస్తే 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 సార్ మీ ప్రాబ్లం ఏంది తెలంగాణ రాకముందు రాదు రాదు అన్నారు వచ్చిన తర్వాత కూడా సంతృప్తిగా లేరు ఎందుకు నేను రాకముందు వచ్చే అవకాశం తక్కువ ఉంది ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఉన్న వనరుల కంటే ప్రత్యేక తెలంగాణకు వనరులు పెరగవు అని చెప్పాను దానికి కారణం ఏంటి అంటే సౌత్ ఇండియాలో బాగా డెవలప్డ్ స్టేట్స్లలో ఆంధ్రప్రదేశ్ ఒకటి తర్వాత సౌత్ ఇండియాలో రాష్ట్రాలన్నీ కూడా సీ కోస్ట్ పునాదిగా చేసుకొని రూపొందినవి గనక జలవనరులు తర్వాత సీ కోస్ట్లో ఉండే రాష్ట్రాలకు అభివృద్ధి ప్రాతిపదిక ఎక్కువ ఉన్నది ఎప్పుడైతే తెలంగాణ ఈ ఈ ఇరవై మూడు జిల్లాల నుంచి విడిపోయి పది జిల్లాల రాష్ట్రంగా ఏర్పడుతుందో అది ల్యాండ్ లాక్డ్ స్టేట్ గా ఏర్పడుతుంది ల్యాండ్ జిల్లాల నాయకులే పట్టుకుని ఉండాలనుకున్నారు ఒకవేళ రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్ కావాలి ప్రాబ్లం ఏంటి అంటే ఆనాడు రెండు పక్కల కూడా అంచనాలు తప్పుగా ఉన్నాయి అంచనాలలో విడిపోతే బాగా నష్టపోతామని వాళ్ళు అనుకున్నారు అంచనాలలో విడిపోతే బాగా అభివృద్ధి చెందుతామని వీళ్ళు అనుకున్నారు కానీ విడిపోయిన తర్వాత ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా కాకముందే ఏమర్థం అవుతుంది విడిపోయినాక ఆ రాష్ట్రము వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉంది ఏడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది ఇక్కడ గత సంవత్సరం కంటే ఇప్పటికే వృద్ధి రేట్లో చాలా తగ్గుదల ఉంది ఖచ్చితంగా తొంభై వేల కోట్ల బడ్జెట్ ఆంధ్రాకు ఆదాయం ఉంది తెలంగాణకు ఒక అరవై అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ ఆదాయం లేదు ఊహించి బడ్జెట్లు పెట్టుకొని భూములు అమ్ముకొని బడ్జెట్ నింపుకుంటామనుకొని లేదా కేంద్రం ఇస్తుంది అనుకుంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తామనే కమిట్మెంట్ ఉంది కేంద్రం తెలంగాణ కమిట్మెంట్ లేదు రెండు విడిపోయిన తర్వాత రాష్ట్రాల అట్లా ఊహాజనిత బడ్జెట్లు పెట్టుకొని ప్రజల జీవితాలు మార్చలేరు ఇప్పటికే గత బడ్జెట్లో కానీ ఇప్పుడు పెట్టిన బడ్జెట్ సంపూర్ణ బడ్జెట్ అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు కరువు ఈ రాష్ట్రాన్ని అంత పీక్ తింటున్నది నా జీవితంలో కానీ మిగతా రాష్ట్ర జీవితంలో కానీ ఈ సంవత్సరం వచ్చిన కరువు తెలంగాణలో జిల్లాలో లేదు రెండవది తెలంగాణ వర్షాధారంగా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి ఏం చేయాలనేది ఆలోచించాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే ఇప్పుడు బడ్జెట్ లో ఎక్కువ భాగం వాళ్ళు ఎందుకు యూనివర్సిటీస్ ఎందుకు కట్ చేస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకు కట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ ఉద్యమం చుట్టూ ఉన్న వాళ్లకు ఆర్గనైజ్డ్ సెక్సార్ సెక్టార్కు మేము డబ్బులు ఎక్కిస్తామని చెప్పే ప్రక్రియలో గ్రామీణ ప్రాంతంలో జీవించాల్సిన ప్రజానికానికి ఒక ఒక వనరు రూపొందించకుండా కరువు నుంచి ప్రజల్ని కాపాడే బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం చేయాలి మీరు దానికి సంబంధించి నిర్దిష్టంగా ఇచ్చేటువంటి సూచన నేనేమంటున్నానంటే సరే చాలా ఓవర్ ఎస్టిమేట్తో ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు విడగొట్టిన తర్వాత దీనికి ఉన్న ఏకక వనరీనాడు ఎడ్యుకేషన్ మాత్రమే ఇక్కడ ఎడ్యుకేషన్ విధానం కంప్లీట్గా కుప్పగోలు ఉన్నది కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ మేము ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాము అన్నదానికి ఎల్కేజీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కిండర్ గార్డెన్లు పెట్టి దాన్ని ఒకటో క్లాస్కు అనుసంధానం చేసి ఒకటో క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అనుసంధానం చేసి ప్రైవేట్ స్కూళ్లను రద్దు చేసే ప్రక్రియలోకి ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకెళ్తే తప్ప తెలంగాణ ప్రజలు బతికి బట్టగట్టని రోజులు వస్తున్నాయని చెప్తున్నాను నేను ఆ ప్రయత్నం చేస్తామన్నారు ఆల్రెడీ యూనివర్సిటీలకు కూడా మంచి ఫండ్ ఇచ్చాము అంటే రెండు వందల కోట్ల పై ఉస్మాని ఒక యూనివర్సిటీ ఒక్క విషయం చూడండి రాష్ట్ర బడ్జెట్లో పే కేజీ టు పీజీ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందని కొంత డబ్బు కేటాయించారు ఈసారి దాని లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆలోచిస్తామంటున్నారు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ ఒక చిన్న వర్గము ఒక చిన్న కులం కూడా దాని చుట్టూ ఒక నిర్మాణం తయారు చేసుకొని వాళ్ళకుండే వనరులతో ఇక్కడ ప్రతిపాదనలు ఇచ్చిన దానికి ఆ కులం నష్టపోతుంది ఆ వర్గం నష్టపోతుంది కులం అంటారు లేకపోతే సమాజంలో ఉంది కులం ఉంది సమాజంలో వర్గం ఉంది ఈ సమాజంలో తెలంగాణలో వర్గం లేకుంటే రెండు సాయుధ పోరాటాలు ఎందుకు జరిగినాయి ఈ సమాజంలో కులాధిపత్యం లేకుంటే ఇక్కడ బ్రహ్మాండమైన రిజర్వేషన్ల పోరాటము దండోర పోరాటము బ్యాక్వర్డ్ క్లాస్ పోరాటాలు ఎందుకు జరిగినాయి ఇక్కడ అదే పోరాటాలు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా జరిగినాయి అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మాత్రం అందరూ కలిసి పోరాటం చేసే కానీ ఇవాళ ఏమొచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసులకు ఇప్పటి వరకు ఏ ఉద్యోగాల కోసం అయితే ఏ ఉనికి కోసం అయితే తెలంగాణ వస్తుందని పదేళ్ళు కాలేజీలు స్కూళ్ళు బంద్ పెట్టి తిరిగిన విద్యార్థి శక్తి ఉన్నదో ఆ శక్తికి ఒక హోప్ లేదు ఎన్ని నేను అనేది ఏంటంటే ఒక హోప్ కావాలి ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ దేశంలో ఏమీ లేదు కానీ అంబేద్కర్ నెహ్రూ సర్ద ఆజాద్ లాంటి లీడర్లు ఈ రాష్ట్రంలో ఇప్పుడే మేము అమెరికాను మించిన బంగ్లాలు కడతామని చెప్పలే ఇక్కడ ఎంతో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ ఉంది రేపు ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇక్కడి బిల్డింగ్లలో క్రికెట్ ఆడుకునేంత స్థలం ఉంటుందని చెప్తున్నాను నేను గవర్నమెంట్ వ్యవస్థలో కానీ దాన్ని జాగ్రత్తగా చూడకుండా అదనపు కట్టడాలు తర్వాత అది కాదు అంటారు నీళ్ళు తోడద్దు అంటారు సరే ఓకే బిల్డింగ్ కొత్తగా అంటారు ఏం చేయాలంటే చెప్పండి మీరు ఇచ్చేటువంటి నిర్దిష్టంగా ఇచ్చేటువంటి స్థలాలి వన్ టూ త్రీ ఇట్లా చెప్పాను నిర్దిష్టమైన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రము ఊహాజనిత అభివృద్ధి చెందగల రాష్ట్రం అనే ప్రాతిపదికమైన ఎప్పుడైతే తెచ్చుకున్నారు ఊహాజనితం కాదు అది కాదని నిరూపణ అయింది మన తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా కేంద్ర ఆర్థిక సంఘం చెప్పింది రెండే రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్ ఉన్నాయి ఒకటి గుజరాత్ రెండో తెలంగాణ మీరు దాని పదే పదే ఊహ నిజమైంది ఈ మిగులు బడ్జెట్ మాయవాదం ఇది తెలంగాణ విడిపోక ముందు హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రం చెప్పలేదు కేంద్ర ఆర్థిక సంఘం నేను చెప్పేది అండి కేంద్ర ఆర్థిక సంఘం ఎక్కడి నుంచి లెక్క తీసింది ఇంతకుముందు రిలయన్స్ వాళ్ళు వ్యాట్ ఇక్కడ కట్టేది మొత్తం ఆయిల్ ప్రొడక్షన్కి గోదావరి బేసిన్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్కి ఇక్కడ వ్యాట్ కట్టేది తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడే వ్యాట్ కడుతుందని అనుకున్నాం హైదరాబాద్ సిటీ డ్రైన్ కావడం మొదలైంది మిడిల్ క్లాసు తగ్గింది ఇక్కడి నుంచి ఇంకా ఎవరు పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు హైదరాబాద్ ను వదిలేసి ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు కామన్ పబ్లిక్ కావచ్చు అట్లా పరిస్థితి కనిపిస్తుంది కన్సే అయిల గారు ముందు నుంచి వ్యతిరేకం ఉన్నారు కాబట్టి మీకని సంగప ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఈ ఎమోషన్ లో అందరికీ ఎమోషన్ మీడియాకు కూడా ఎమోషన్ ఉన్నంత మాత్రాన ప్రజలు బాగుపడరు తెలంగాణ ప్రాంతంలో సీడ్ ఇండే ఇండస్ట్రీ పెట్టగలిగే క్యాపిటలిస్ట్ క్లాస్ వచ్చిందా ఇక్కడ ఫ్యూడల్ వర్గాలు ఉన్నాయి ఈ ఫ్యూడల్ వర్గాల దగ్గర సీట్ ఇండస్ట్రీ సీడ్ ఇండస్ట్రీ పెట్టగలిగే పరిస్థితి ఆనాడు లేదు ఈనాడు లేదు రెండవది ఇంతకు ముందు ఇండస్ట్రీ పెట్టిన మేజర్ ఇండస్ట్రియల్ సెక్షన్ ఉన్నదో ఇక్కడ నుంచి విడ్రా అయిన తర్వాత గ్రాజువల్గా విడ్డ్రాడు ఏమవుతుంది మొట్టమొదటి సడన్గా రాష్ట్రం రాకముందే జూన్ రెండవ తారీఖు నాడు కూడా ఒక బెదిరింపు భాష అది ఉండొచ్చు కానీ నేను కూడా ప్రొఫెసర్ ఐలయ్ గారి ఆకాంక్ష ఎక్కడ బిడ్డలు అవుతారా అవ్వాలని ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ టాటా టీసీఎస్ పోవట్లేదు ఇక్కడ ఐటీ కంపెనీ పోవట్లేదు ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రొడక్షన్ లో బేసిక్ ప్రొడక్షన్ ప్రపోర్షనేషన్ తగ్గిపోయింది తర్వాత మిడిల్ క్లాస్ మార్కెట్ గోల్డ్ ఇండస్ట్రీ క్లాత్ ఇండస్ట్రీ వీటన్నిట్లలో వీటి అన్నిట్లలో నేను నేషన్ వైడ్ గా పడిపోయా నేషన్ వైడ్గా ఇండియన్ ఎకానమీ ఈజ్ స్టిల్ ఆన్ ది ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇక్కడ డిక్రీజింగ్ ట్రెండ్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ క్యాపిటల్ కు సస్టైనబులిటీ ఉండగలిగే పాలక వర్గం లేదు అని అక్కడ ఉంది అంటున్నారు అక్కడ పెట్టుబడిదారులు మొదటి నుంచి పెట్టుబడిదారి వర్గం ఒకటి ఉంది సినిమా ఇండస్ట్రీ ఉంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు నో నో మీరు మీరు కొద్దిగా ఆలోచించండి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇండిజినస్ సినిమా ఇండస్ట్రీ లేదు తెలంగాణ స్టేట్ కు తనదంటూ సినిమా ఇండస్ట్రీ లేదు తెలంగాణ తనదంటూ ఇండస్ట్రీ అందుకే అవన్నీ లేవు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకంటూ ఒక అస్తిత్వం వస్తుంది మనకంటూ ఒక ఇండస్ట్రీ వస్తుంది అని అనుకున్నారు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తారు రాచకొండ గుట్టను అభివృద్ధి చేయడం అనేది ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అక్కడ పెడతారు అంతకుముందు రాచకొండ గుట్ట మీద ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ కాలేదు ఇక్కడున్న ఫార్మాసెటికల్ కంపెనీలు మేజర్ కంపెనీలు ఫార్మాసెటికల్ కంపెనీలు రెడ్లీ రెడ్లు హైయెస్ట్ దాంట్లో రాయలసీమ వాళ్ళు ఉన్నారు కోస్తాంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళకు ఫార్మాసూటికల్ కంపెనీల్లో రెడ్లకు కూడా షేర్ తక్కువ ఉంది హైదరాబాద్ భూములు నీలం సంజీవ రెడ్డి దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకి ఒక్క ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్లో భూములు అమ్మిన పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి అమ్మకం ప్రారంభం చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాలంలో ప్రారంభమైంది ఏది హైటెక్ ఇండస్ట్రీతో పాటు కానీ మేజర్గా భూమి క్రియేషన్ అమ్మకాలు రాజశేఖర రెడ్డితో ప్రారంభమైనాయి రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన తర్వాత అది ఆ ఫేజ్ ఎండు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే హైదరాబాద్ సిటీ సెంటర్లో ఎక్కడెక్కడ భూములు అమ్మకానికి ఉన్నాయో వెతకండి మీరు హైదరాబాద్ కలెక్టరేట్ నమ్మకానికి పెడదాము లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నమ్మకాన్ని పెడదాము సెక్రటేరియట్ ఖాళీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కొన్ని నిర్మాణం చేయడం కోసం అవసరమైనప్పుడు కొన్ని అమ్మడం కామన్ కోసం భూములమ్మి దేశాన్ని అభివృద్ధి చేస్తారని ఒకవేళ అంబేద్కర్ నెహ్రూ లేకపోతే మౌలా నాజాద్ లాంటి వాళ్ళు ఆలోచిస్తే ఈ దేశం ఇట్లుండేది కాదు ఇది ఇప్పటికే సర్వనాశనం అయ్యేది ఉదాహరణకి అనుకుంటున్నారా వచ్చిన తర్వాత పన్నెండేళ్ళలో స్కూల్ పనిచేయలేదు కాలేజీలు పనిచేయలేదు యూనివర్సిటీలు పనిచేయలేదు ఒక నిర్దిష్టమైన క్లాస్ స్ట్రక్చర్ లేదు పన్నెండు ఇప్పుడు కాలేజీ మీకు క్లాసులు చెప్పలేదా కంచాయలయ్య గారు పోయి ఒకసారి ధర్నాలు నిరసన జరిగినప్పుడు తప్ప పన్నెండేళ్ళు మొత్తం కాలేజీ పని చేయలేదు యూనివర్సిటీ పని చేయలేదు చెప్తున్నారు అయ్యా గారు ఇప్పుడు నేను అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఎమోషన్ గా ఆలోచిస్తే ఇక్కడ ఎన్నో సెలెక్షన్ కమిటీలలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు సెలెక్షన్ వచ్చే పునాది లేదు ఒకసారి రాలే లేదు వ్యవస్థలో స్టాండర్డ్ లేదనుకున్నప్పుడు ఇంప్రూవ్ చేయడమే మార్గం అన్నీ ఉన్నాయి అనుకుంటే నేనేం చేయలేదు లక్ష్మీనరసింహ టెంపుల్ తిరుపతికి సమానం చేయాలనే ఆలోచన ఎక్కడ ఏ ఏ ఏ ముఖ్యమంత్రికైనా ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి స్టేట్ విమానంలో అంటే హెలికాప్టర్లో తన కులగురువును పెట్టుకొని స్టేట్ అంతా తిప్తాడా ఎక్కడన్నా ఉందా అది ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఎట్లున్నాయి అక్కడికి నువ్వు హెలికాప్టర్లో పోండి మీ మీ మంత్రులను తీసుకొని పోండి కానీ మూఢనమ్మకాల విలువలు పెంచుతున్నారు ఈ మొత్తము రేపు తెలంగాణకే అసలు వాస్తు బాగులేదు అంటే కూడా నమ్మాలనే స్థితి తెస్తున్నారు సెక్రటేరియట్కు వాస్తు బాగలేదని ఆనాడు నెహ్రూ మొత్తం ఢిల్లీ సెక్రటేరియట్కు వాస్తు బాగలేదు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ వాస్తు బాగలేదని షిఫ్టింగ్ మొదలు పెడితే రాజేంద్ర ప్రసాదు గుడికి పోయి నేను అక్కడ కొబ్బరికాయ కొడతానంటే నెహ్రూ అడ్డుకొని ఇది పద్ధతి కాదు సెక్యులర్ స్టేట్లో అని చెప్పాడు దానికి భిన్నంగా కొత్తగా వచ్చిన రాష్ట్రంలో అది పోరాటాల గడ్డ మీద అని చెప్తున్న రాష్ట్రంలో విప్లవకారులు మాట్లాడిన పరిస్థితి సాయుధ పోరాట స్థితిలో వచ్చిన వాళ్ళు మాట్లాడిన పరిస్థితి మొత్తంగా కూడా ఏం చేశారంటే తెలంగాణను ఎమోషన్లో ముంచి ప్రజలకు తిండి ఉన్నదా లేదా చూడలేని పరిస్థితుల్లో తమను తాము నీటిలలో ముంచుకున్న పరిస్థితి తెచ్చారు చెరువులది ఒక్క విషయం చెప్తా నేను కాకతీయ మిషన్ పెట్టారు ఇప్పుడు ఏడు వేల ఏమో దానికి అలాట్ చేశారు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్ అనుకుంటున్నారు చిన్న చిన్న కాంట్రాక్ట్ కాదు అది ఈయన ఉన్నాడే మన ఇంతకుముందు వైఎస్ఆర్ పీరియడ్లో ఎవరైతే కీలక పాత్ర పోషించాడో అట్లాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి కోస్తా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్లలో ఉన్నారు ఇంతకుముందు రూరల్ డెవలప్మెంట్ మెకానిజంలో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేసిన ప్రక్రియ ఉంది గ్రామ ప్రజలు వాళ్ళ గట్లను వాళ్ళు కట్టుకొని వాళ్ళ రోడ్లు వాళ్ళు బాగు చేసుకుంటే ఉద్యోగ దానికి ఇచ్చి ఆ వేజిను నేరుగా వాళ్ళ అకౌంట్కు పంపారు నేను అనేది ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రజలు కరువు నుంచి నువ్వు కాపాడాలి అంటే ఈ ఏడు వేల ఐదు వందల కోట్లు చెరువులకు లేదా మిగతా వాటికి నువ్వు ఖర్చు పెట్టాలనుకుంటే పూటిగా తీయాలి కట్టను స్ట్రెంతన్ చేయాలి లేదా చెట్లు పెట్టాలి తూం బాగు చేయాలి అంటే గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేయండి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వండి వాళ్ళ చేతనే ఆ సూపర్వైజర్ల చేత ఎగ్జిక్యూట్ చేయించండి పని చేసిన తర్వాత ప్రజల అకౌంట్స్ ఆల్రెడీ ఆధార్ బేస్డ్ అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ లోకి డబ్బు పోయేటట్టు చూడండి సీఈర్ రూమర్స్ ఏమున్నాయి మొత్తం దీన్నంతా కూడా కేవీపి రామచంద్ర రావుతో కూడుకున్న కాంట్రాక్ట్ బేస్కి చెప్పారు ఆ తర్వాత అభివృద్ధి అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి ముసలి నుంచి మొదలుకుంటే యూత్ వరకు అందరిని కాన్సన్ట్రేట్ చేస్తామని గవర్నమెంట్ ఉంటుంది జనం కూడా బస్ ఇదే ఆకాంక్షించినట్టు అదే జరుగుతుంది అన్న భావన కూడా జనం ఉన్నట్టు కనిపిస్తుంది మీకేమనిపిస్తుంది రోజువారీ ఇది చేస్తాము అది చేస్తాము ఆకాశానికి ఎత్తు బిల్డింగులు కడతాము అనే ప్రకటనలు చాలా వింటున్నాము ముఖ్యమంత్రి నుంచి ఉంటున్నాము కేటీఆర్ నుంచి వింటున్నాము అందరి నుంచి ఉంటున్నాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జాగ్రత్తగా ప్లాన్ వేయడం ఉట్టి ప్రకటనలు కాదు తర్వాత రెండవది ఒకనాడు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషను ఈ ప్రాంతంలో జరిగింది అనేది అంత నిజం కాదని తేల్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది వీళ్ళు ఆత్మగౌరవ సమస్య మీద తెలంగాణకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది అప్పుడు ఈ రాజకీయ పార్టీ నాయకులే కొంతమంది ఒక ఆనపకాయను పట్టుకొని ఇది ఇది దీన్ని ఆనపకాయ అంటారా సొరకాయ అంటారా అని తిరిగి మొత్తంగా సొరకాయ అన్నోళ్ళు ఆంధ్ర వాళ్ళు అన్నోళ్ళు తెలంగాణ వాళ్ళని తిరిగారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఐడెంటిటీ సమస్యను కూడా సడన్గా ఆంధ్ర నుంచి ఏ ఆంధ్ర భాష సంస్కృత పునాదితో వచ్చిన ఆంధ్ర భాష మాది కాదన్నారు ఇక్కడ ఉత్పత్తితో సమ్మక్క సారక్క పోచమ్మ కట్టమైసమ్మ కొవరెల్లి కోరెల్లి మల్లన్న ఇట్లాంటి గడ్డ మీద ఉత్పత్తితో పునాదిలో ఉత్పత్తి జరిగిన భాషను మా భాష అనుకున్న దశలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు యాదగిరిగుట్ట అది గుట్ట అంటే ప్రజలకు అర్థమవుతుంది యాదగిరి అనేది ఎన్నో ఎన్నో సంవత్సరం నుంచి ఉన్నది అది ఇప్పుడు రాజమండ్రిలో పుట్టిన ఒక పండితుని తీసుకొచ్చి విమానంలో తీసుకుపోయి దానికి యాదాద్రి అని సంస్కృతం పేరు పెట్టిస్తున్నారు దీన్నే నేను జార్జ్ ఆర్వేలు ఎనిమల్ ఫాము ఒక బ్రహ్మాండమైన నవల్ రాశాడు ఆ నవల్లో తిరుగుబాటు చేసిన పందులు మనిషి మీద తిరుగుబాటు చేసిన పందులు ఆఖరికి మళ్ళీ మనిషిలాగా రెండు కాళ్ళ మీద నడిచే ప్రక్రియ దాంట్లో చెప్పండి ఏం చెప్పాలి యాదాద్రి అనేది పేరు విషయంలో మీకు అభ్యంతరం ఆయన స్వామి పెడుతున్నాడు కాబట్టి మీకు లే మొత్తము ఆంధ్ర వాళ్ళ చేతులు మళ్ళీ అన్ని పెట్టి వాళ్ళ వర్గ ప్రయోజనాలు కాపాడుకుంటున్నాం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి రక్షణ లేదు తెరమ తెలంగాణ ప్రజల బ్రతుకు తెరువుకు లక్ష లక్షణ లేదు తెలంగాణ ప్రజల్లో ఎస్సీ ఎస్టీ బీసీ తెలంగాణ ప్రజలకు అంటే ఇవాళ రాష్ట్రం రాగానే తొమ్మిది నెలలకు ఒక మేధావిగా లేకపోతే ఒక రచయితగా నేను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను కనుక నేను చెప్తున్నాను ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అసంతృప్తి మొదలైంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పదిహేడు ఏళ్ళు పరిపాలించాడు చంద్రశేఖరరావు ఎన్ని ఎన్ని పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడనేది ఇవాళ కాకుండా రేపు తేలుతుంది కానీ ఇప్పుడున్న మొదటి అడుగులు ఏవైతే ఉన్నాయో చాలా బాధ్యత రహితంగా ఉన్నాయనేది నా అభిప్రాయం ఈ బాధ్యత రాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటున్నాను మీరు ప్రతినిత్యము ఆకాశ సౌదాలు బల్ బిల్డింగులు మార్చడము తర్వాత మీ వనరుల చూపు ఇది కాదు గ్రామీణ ప్రాంతంలో స్కూళ్ళని ఏం చేయాలి గ్రామీణ ప్రాంతంలో నీటి వనరులు ఏం చేయాలి నదులు పైనుంచి కిందికి పోతున్న ప్రాంతం ఇది దీనికి సముద్రం ఉన్నారు లేదు మీరు నిన్న ఉన్న వరకు బొగ్గు వస్తుందన్నారు బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుందన్నారు ఈ బొగ్గు మనది కాదు కేంద్రాన్ని అది ఇప్పుడు కేంద్రం ఏం చెప్పారు గ్రామీణ ప్రాంత అభివృద్ధి నుంచే గవర్నమెంట్ ముందుకెళ్తుంది ఈ చెరువులు అక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఊరు నుంచి చెరువులు స్టార్ట్ చేసిన తర్వాత అనేది ఏంటంటే మేజర్ కాంట్రాక్ట్లు అంటారు ఇంటికి నల్ల ఇస్తామంటుంది గవర్నమెంట్ ఒకళ్ళు ఇవ్వకపోతే మాకు ఓటాడగా మమ్మల్ని పంపించండి అంటుంది గవర్నమెంట్ అంటే అంత స్థాయిలో ఆ స్థాయిలో ఊరు దాకా దిగింది గవర్నమెంట్ సి నేను అనేది ఏంటి అంటే ఊరు వరకు గవర్నమెంట్ దిగి దీన్ని తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ప్రజల యావరేజ్ జీవితం కంటే తెలంగాణ ప్రజల యావరేజ్ జీవితాన్ని దేనికి విడిపోయింది ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోసుకున్నారు వాళ్ళు బాగుపడ్డారు మేము చెడిపోయినాం స్వతంత్ర రాష్ట్రం వస్తే అంతకంటే బాగుపడతాం అనేది కదా ఆ బాగుపడే ప్రక్రియలేమి ఎకనామిక్ స్ట్రక్చర్ ఏంది మీరు ఒకసారి మీడియా తీసుకొని చూడండి రెండు బడ్జెట్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టిన తర్వాతనేమో బడ్జెట్ లో ఆనెస్టీ ఉన్నదని పత్రికలు రాసినాయి తెలంగాణ బడ్జెట్ మీద కామెంటరీ ఏముంది తెలుసు కానీ ఒక విషయం అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి యనమల రామకృష్ణ చెప్పాడు మా దగ్గర ఏం లేదు మేము ఇచ్చగల పరిస్థితి ఉందని చెప్పాడు ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాడు ధనిక రాష్ట్రంగా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల చెప్పాడు సి ఏమి లేకున్నా మనకు అన్ని ఉన్నాయి అనుకుంటే మనం ఏం చేయలేము కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకునే రైట్ ఉంది కనుక ఆ రైట్ను ప్రెషరైజ్ చేయడం కోసం బడ్జెట్ పెట్టుకుంటున్నారు లోటు చూపెడుతున్నారు నువ్వు నీకెక్కడి నుంచి వస్తాయని లోటు చూపెడుతున్నారు ఇరవై ఐదు వందల కోట్లు లోటు బడ్జెట్ నువ్వు కేంద్రం నుంచి వస్తుందని చూపెడతాం అనుకో కేంద్రం నీకు ఎందుకు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం కావాలని పిడిపోయిన రాష్ట్రానికి కేంద్రం డబ్బులు ఇవ్వదు నేను అనేది ఏంటి అంటే అన్ని ప్రక్రియలలో ఒకనాడు ఏ ఆత్మగౌరవం అన్నారో ఆ ఆత్మగౌరవాన్ని ఇక్కడ సమ్మక్క సారక్క ప్రధానమైన దేవతలు

లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి పోరుజనం ఇక్కడున్న ఉత్పత్తితో ముడిపడున్న ఉన్న దేవీ దేవతలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కాకతీయ రాజులతో సమ్మక్క పోరాటం చేసింది తర్వాత ఇక్కడ కొమరం భీము పోరాటం చేసిండు ఇక్కడ సాకలైలము పోరాటం చేసింది దొడ్డి కొమరయ్య పోరాటం చేసిండు ఈ వీళ్ళ సంస్కృతికి నువ్వు ఏ రూపం ఇచ్చే ప్రక్రియ లేకుండా తర్వాత రాష్ట్రం రాగానే అన్ని గుడులు కట్టు బడులు కట్టుమని నేను చెప్పట్లే రాష్ట్రం రాగానే చేయాల్సిన పనులేంది అంటే అగ్రేరియన్ వ్యవస్థలో కరువు నుండి ప్రజల్ని కాపాడే ఒక మహత్తర ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలి మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో మొత్తం మళ్ళీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి అక్కడ గ్రామ ప్రజలకు సమ్మర్ అంతా కూడా వర్క్ చేపట్టే ప్రక్రియ చేపట్టాలి చెరువులు తవ్వకంలో కూడా ప్రజలకు ఇవ్వాలి చిన్న రాష్ట్రాల్లో మీరైనటువంటి బడుగు బలహీన వర్గాలు పైకి రావాలి అధికారం దగ్గర రావాలంటే ఏం చేయాలి సి ఎస్సీ ఎస్టీబీసీలకు ఇక్కడ పెట్టుబడి అభివృద్ధి కాగలిగే పరిస్థితి లేదు అగ్రేరియన్ వనరు కూడా ఇది గోదావరి జిల్లాలు కావు ఇది కృష్ణా గుంటూరు కావు అక్కడలాగా కాపులు కానీ అక్కడలాగా బీసీలు కానీ దీంట్లోకి వచ్చే పరిస్థితి మీరు చూడండి రాష్ట్రం విడిపోగానే అక్కడ బీసీలకు రెండు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఒకటి వినండి ఇక్కడ బీసీలకు ఏమీ లేదు బీసీలకు ఈ రాష్ట్రంలో ఏం లేదు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు తర్వాత ముస్లింలకు ఇచ్చారు నేను అనేది ఏంటి అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా ఎడ్యుకేషన్ రంగం మీద తప్ప దేని మీద ఆధారగడిగే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ రంగం మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ను రీఓరియంట్ చేయండి కిండర్ గార్డెన్ సిస్టమ్కు లింక్ చేయండి అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా చంద్రశేఖరరావు గారు అంగీకరించింది ఏంది అంటే కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ మీడియం పెడతానని దాన్ని పోతున్నారు ఇవాళ దాని మీద నిలబడే పరిస్థితి లేదు ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు వీళ్ళ మీద ఒత్తుళ్ళు తెచ్చారు ఈ ఈ అగ్ర కులాల వాళ్ళే ఇక్కడ స్కూళ్ళు నడుపుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళు జీతాలు పెంచుడు ఆర్గనైజ్ సెక్టార్ కు డబ్బు ఇవ్వడం అనేది చాలా సులభం ఇంబాలెన్స్డ్ ఆర్గనైజ్ ప్యాంపరింగ్ ఆపేసేయండి ఇది ఉద్యమాలలో ఉన్నారనే పేరుతో రోజు మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా పెంచారు ఎంత పెంచారు అంగన్వాడీ కార్యకర్తలు ఏం చెప్తున్నాం మేము అంగనవాడి కార్యక్రమాలు కోట్లో వృద్ధులకు ఇస్తున్నారు ఎక్కడ రోడ్డు నువ్వు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు వెల్ఫేర్ మెకానిజం లో రెండు వేల ఐదు వందలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మనము దోసుకున్నారనే ఆంధ్రా ముఖ్యమంత్రులు ఉండగా తెల్లకాట్లు ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చేసాయి తర్వాత వాళ్ళు ఆంధ్రా వాళ్ళ అందరికీ అంగ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ తెలంగాణ రాగానే నేను ఒకేసారి వేయమని ఎవరు అడిగారు ఒకేసారి నువ్వు ఇష్టం వచ్చిందంటారా ఇవ్వదంటారా వెయ్యి రూపాయలు ఇవ్వదంటారా ఈ రోజు రెండు వందల రూపాయలు చేయదు ఎకనామిక్స్ నాకు కొద్దిగా అర్థం అవుతుంది ఒక వెయ్యి మందికి లక్ష లక్ష రూపాయలు ఇస్తానంటావు మిగతా వాళ్ళకి ఏమి ఇస్తావు లేదా ఒక 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 రెండు వేల మంది అందరికి ఇస్తున్నారు అట్లా లేదండి అది ఏది ఎవరు చెప్పారు మీకు వృద్ధుల మొత్తం గ్రామాలలో అర్హులైన వృద్ధులు చాలా హారిబుల్ సిచువేషన్ ఉంది తెలంగాణ గ్రామాలలో ప్రైవేటు షావుకార్లు విపరీతమైన ఐదు పైసల వడ్డీ ఆరు పైసల వడ్డీకి డబ్బులు ఇచ్చి దాన్ని వసూలు చేసే క్రమంలోనే బ్యాంకుల వడ్డీ నుంచి కాదు వీళ్ళంతా చచ్చిపోయింది ఈ దగ్గర దగ్గర పన్నెండు వందల మంది కనుక చచ్చిపోయిన ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఎవరి రైతులు వీళ్ళు ఈ రైతులను కాపాడడానికి నువ్వు ఏం చేయాలి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పులు ఇప్పుడు వెంటనే కట్టా తెలంగాణ రావాలని పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే అందులో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చనిపోయిన వాళ్ళు సో వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలంటే ఏం చెప్పండి వాళ్ళ ఆకాంక్ష తెలంగాణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చాలా విషయాలు మనం చేయలేం

చాలా అభిమానంతో పనిచేయాలి ప్రజలు ఆకలితో మండే రోజులు ఉండకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఎడ్యుకేషన్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒక్కటే ఈ ప్రభుత్వం చేయగల పని దాన్ని స్కూల్ సిస్టమ్ కిండర్ గార్డెన్ నుంచి మూడవ ఎయిట్ నుంచి పన్నెండవ తరగతి వరకు బయట లేని హాస్టల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వమనండి మిగతా వాళ్ళు ఏం చేయకపోయినా ఈ రాష్ట్రం కొంతైనా బాగుపడే అవకాశం ఉంది ఇప్పటికి మీరు ఇంకా కొంత అంటున్నారు లేదు ఇది ఓవరాల్గా డెవలప్ కాగలిగే స్థితి ఉండదు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ స్టేట్ మీరు కేరళ చూడండి కర్ణాటక చూడండి తమిళనాడు చూడండి గుజరాత్ చూడండి మహారాష్ట్ర చూడండి అన్నీ ల్యాండ్ లాక్డ్ చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుంది అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి వాతావరణం అక్కడ లేదు ఇక్కడే ఉంటామని అంటున్నారు అని చెప్పేసి వార్తలు అవుతున్నాను నేను అనేది ఏంటి అంటే ఒకనాడు ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ కావడానికి కొన్ని మౌలిక కారణాలు ఏంటి అంటే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ రా మెటీరియల్ ప్రొడక్షన్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఇండస్ట్రియల్ ఎకనామిక్ బేసు తెలంగాణ క్యాపిటలిస్ట్ ఎందుకు పుట్లే చెప్పండి నాకు తెలంగాణలో మొట్టమొదటి పెద్ద క్యాపిటలిస్ట్ ఇక్కడ ఎవరు ఎరికైనా వెంకటస్వామి కుటుంబం రాజశేఖర రెడ్డి పెద్ద క్యాపిటలిస్ట్ కుటుంబం అయింది కమ్మలల్లో పెద్ద క్యాపిటలిస్టులు ఉన్నారు జిఎంఆర్ కోస్ ఎక్కడి ఎక్కడి క్యాపిటలిస్ట్ అతను శ్రీకాకుళం జిల్లా కోమటి క్యాపిటలిస్ట్ ఆయన అట్లాంటి క్యాపిటలిస్ట్ తెలంగాణ నుంచి ఎందుకు రాలే ఈ విలమలల్లో కూడా అంత పెద్ద క్యాపిటలిస్ట్ ఎందుకు లేరు తెలంగాణలో ఫ్యూడల్ పాలకులు ఫ్యూడల్ సంబరాలు కానీ పెట్టుబడిని అభివృద్ధి చేయాలి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి టెక్నాలజీని అభివృద్ధి చేయాలి అనేది ఒకటి రెండవది వనరులను చూసుకోవాలి సరే ఒక సూటి ప్రశ్న మీ పర్సనల్ క్వశ్చన్ అడతా మీరు మాతృభూమిని ఎందుకు ప్రేమించట్లేదు మీరు ఈ తెలంగాణని ఎందుకు ప్రేమించట్లేదు నాకు ఈ ప్రపంచం అంతా మాతృభూమి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ నా పిల్లలే ఈ ప్రపంచంలో ఉన్న బ్లాక్ చిల్డ్రన్ అంతా ఆఫ్రికా ఖండంలో ఉన్న బ్లాక్ పిల్లలంతా నా చిల్డ్రనే కనుక నేను ప్రపంచం గురించి ఆలోచిస్తున్నా ప్రపంచం గురించి ఆలోచించాల్సిన మానవులు తెలంగాణలో ఉండొద్దని అనుకుంటారే అది ఉండొచ్చు మీ మేధావిగా ఉన్నటువంటి మీ సలహాల సూచనలు తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే తెలంగాణ గురించి ఆలోచించాలి అట్లా జ్ఞానం పెరుగుతుంది ఇక్కడ ఆలోచించి లేదు అసలు గురించి ఆలోచించి నీ ఈ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి జనతో ఇక్కడ నుంచి అటు పోవాలి జ్ఞానం థ్యాంక్ యూ సార్ ఇది సామాజిక మేధావి ప్రొఫెసర్ కంచే ఐలయ ఇంటర్వ్యూ వచ్చే వారం మరొకరితో కలుద్దాం స్టెటి